కావలి సంబంధించి ప్రతాపన్న కొన్ని విషయాలు అడిగాడు. కావలి టౌన్లో ట్యాంకుకు సంబంధించి దీని కెపాసిటీని పెంచి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా కూడా దీన్ని చేస్తే మంచి జరుగుతుంది, దీనికి కింద ఉన్న మరో 9 ట్యాంకులకు కూడా నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి తాను అడిగాడు. దీనికోసం 35 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని అడిగాడు. ఈ 35 కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ చేస్తూ ఉన్నాము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా కావలికి సంబంధించి నీళ్లు రావాలి అని అంటే హై లెవెల్ కెనాల్ ఉంది, ఈ హై లెవెల్ కెనాల్ నుంచి నీళ్లు రావాలి అని అంటే కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. దీనికి సంఘం బ్యారేజ్ నుంచి సపరేట్గా ఇంకొక లింక్ కెనాల్ ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నారు, దీనికి ఒక మరో 20 కోట్ల రూపాయలు అవుతుందని అన్నాడు. దీన్ని కూడా రైతాంగం కోసం శాంక్షన్ చేస్తూ ఉన్నాను అని తెలియజేస్తా ఉన్నా. ఇదే కాకుండా కావలి ట్రంక్ రోడ్డుకు సంబంధించి ఇప్పటికే 56 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయ్యి పనులు జరుగుతూ ఉన్నాయి, దీనికి మరో 15 కోట్ల రూపాయలు అదనపుగా కావాల్సి ఉంటుంది అని అడిగాడు. దాన్ని కూడా శాంక్షన్ చేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా నాన్న కట్టించిన ఇందిరమ్మ కాలనీలలో జగనన్న కాలనీ పక్కనే ఉన్న ఈ ఇందిరమ్మ కాలనీలు జగనన్న కాలనీలో కడతా ఉన్నట్టుగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఈ ఇందిరమ్మ కాలనీకి కూడా కావాలి, ఇది 16th వార్డ్ కావలి మున్సిపాలిటీలో ఉంది అని అడిగాడు. దీనికి సంబంధించి కూడా మరో 80 కోట్ల రూపాయలు పేదల కోసం ఖర్చు చేయడానికి సిద్ధపడతా ఉన్నా. దీన్ని కూడా జగనన్న కాలనీలతో పాటు ఈ ఇందిరమ్మ కాలనీని కూడా అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ వీటి అన్నింటి వంతా కూడా మీకు ఇంకా మంచి జరగాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ మీ అందరి ఆప్యాయతలకు మరొకసారి 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు సార్. తర్వాత ఇప్పుడు రైతు లబ్ధిదారులకు 1B అడంగల్ మరియు ప్రొసీడింగ్స్ అందజేసే కార్యక్రమం జరుగుతుంది. పొన్నాతి చలపతిరావు గారు, తర్వాత అత్తిపల్లి గోపాల్రెడ్డి గారు, చెరుకుమల్లి మాల్యాద్రి గారు, చేజర్ల మోహన్ రెడ్డి గారు, ఈ 4 రైతు లబ్ధిదారులకు గౌరవ ముఖ్యమంత్రి వర్ల చేతుల మీదుగా ప్రొసీడింగ్స్ మరియు 1B అడంగల్ అందజేయడం జరుగుతుంది. సేవే పరమావధిగా పాదయాత్ర చేశాడు, కష్టాలెదురైనా చిరునవ్వుతో జయించాడు, అడుగు బలహీనులకు అండదండాయినాడు, నవరత్నాలందించి గుండెల్లో నిలిచాడు, ఆమె ఇవ్వకున్నా మేలైనవన్నీ చేశాడు. యువ నేత ముఖ్యమంత్రి అవడం మన అదృష్టం, అడగకుండా మన కష్టం తెలుసుకునే జగనన్న. మహిళ రైతు పక్షపాతి యువకులకు నిఘంటువు, పట్టుదలతో తన లక్ష్యం చేరుకున్న సేవకుడు, వాలింటరు వ్యవస్థతో దేశం కాదర్శమై ప్రతి పథకం అర్హులకు గడప గడప చేర్చాడు. నిందలకు భయపడక సింహమోలె కదిలినాడు, మంచి మనసు గలవాడు మహిళనా ధరించవాడు, శ్రీశక్తికి తోడుగుండి సంఘాలకు అండగుండే జగనన్న. లక్ష్యము అభివృద్ధే సాక్ష్యం, ఇచ్చిన హామీలన్నీ నెరవేరును సత్యం. అక్రమాన్యాయాలను సహించని యువ నేత పరిపాలనలో ఎంతో ప్రక్షాళన చేసినాడు,
పేదల క్షేమం కోరే నిస్వార్థ సేవకుడు రాష్ట్ర ప్రజల మేలు కొరకు పోరాడే సైనికుడు తుఫానులు ఎన్నొచ్చిన ధైర్యమిచ్చే నావికుడు ప్రళయాలే ఎదురైనా ఎదురించే చాణక్యుడు పొదుపు మహిళల తరపున వందనాలు జగనన్న జగనన్న లక్ష్యము అభివృద్ధే సాక్ష్యం ఇచ్చిన హామీలన్నీ నెరవేరును సత్యము సేవే పరమావధిగా పాదయాత్ర చేశాడు కష్టాలెదురైనా చిరునవ్వుతో జయించాడు అడుగు బలహీనులకు అండదండాయినాడు నవరత్నాలందించి గుండెల్లో నిలిచాడు ఆమె యువకున్న మేలైనవన్నీ చేశాడు యువ నేత ముఖ్యమంత్రి అవడం మన అదృష్టం అడగకుండా మన కష్టం తెలుసుకునే జగనన్న జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతి ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధనకై ఆంధ్రప్రదేశ్ కీర్తిని పెంచుటకై ప్రతిదినం శ్రమిస్తున్నది మన ప్రభుత్వం ప్రభుత్వం గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం జగన్ ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతి ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం మారింది రైతు భరోసా పథకంతో ప్రతి రైతు మనసు మురిసింది అప్పుదాతలకు పెంచిన పెన్షన్ ఆశగా నిలిచింది కిడ్నీ వ్యాధి బాధితులకు 10,000 ఊరటిచ్చింది ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా 10,000 హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000 ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యమిచ్చే ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం 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 జగనన్న ప్రభుత్వం 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 ప్రజా ప్రభుత్వం 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 ప్రగతి ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం 75% స్థానికులకి ఉద్యోగ అవకాశం 50% మహిళలకు రిజర్వేషన్ల రూపకల్పన నాడు నేడు మనబడి భావితరాలకు బంగారు పథకం చూపే 1,000
దాటితే ఆరోగ్యశ్రీందరికోదైవమయ్యేదలకిచ్చే పక్కా ఇల్లు సుఖింతలను తీర్చే అమ్మఒడి పథకం ద్వారా ప్రతి కష్టాలు తీరే చేనేతలకు ప్రతి ఏటా 24,000 సహాయం ప్రతి మహిళకు అందనుంది వైఎస్ఆర్ ఆసరా పథకం ప్రతి పేదింటికి పెద్దయ్యను మన ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదనలతో జన కళ్ళను తీసుకొస్తోంది జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రగతి ఒకటే లక్ష్యం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అంట 108-104 ప్రతి మండలానికి ఒకటంట నామినేటెడ్ పోస్టుల్లో 50% రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ